హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటాను. పాడేరు, పాడేరు అనగానే మనకు గుర్తొచ్చేది ఘాటి, గిరిజనాలు, వాటర్ఫాల్, అక్కడున్న అమ్మవారు. ఓకే, నేను ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకు మించిన విషయాలు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. వీడియో పూర్తి లాస్ట్ వరకు అయితే చూడండి కంప్లీట్గా, అంటే ఏ ప్లేస్లో ఏ ఇంపార్టెంట్ ఉందో మీకు తెలియదు, కంప్లీట్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈరోజు మనం ఇక్కడి నుంచి అయితే మొదలు పెట్టబోతున్నాం. గిరిజనులు ఒక మార్కెట్ అంటాం కదా, మార్కెట్ అయితే ఇక్కడ జరుగుతుంటుంది గిరిజనుల సంత. అక్కడైతే గిరిజనులు అడవిలో పండిన అంత పంటలో కావాల్సిన అయితే ఇక్కడ తెచ్చి అమ్ముకుంటారు. ఇంకా తాగండి, బాగుంటుంది అంటే. తర్వాత ఈ అరటిపళ్ళు అయితే అడవిలో దొరికిన అరటిపళ్ళు ఇవి చాలా బాగుంటాయి అంటే చెప్తే, అరటిపళ్ళు అయితే అడవిలో అంటే వీళ్ళు పండకుంటే అడవిలో దొరికిన అరటిపళ్ళు అయితే తెచ్చి అమ్ముతుంటారు అన్నమాట. వీళ్ళు లేని వస్తువులు అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు. టమాటో చూస్తున్నారు, టమాటో అయితే ఇది అడవి టమాటా అంట, చాలా చిన్నది ఉంటుంది, అలా చాలా పులుపు, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ అమ్మకి అడిగితే దీనికి ఏమంటారంటే టమాటా అంటారు అంటారు. ప్లస్ ఇది ఒకటైతే మనం టేస్ట్ చేసాము, చాలా పులుపు అయితే ఉంటుంది ఈ టమాటా. ప్రస్తుతం ఇలాంటివి అయితే చాలా రకమైన వస్తువులు అంటే అడవిలో దొరికిన పదార్థాలు అయితే ఇక్కడ వీళ్ళైతే తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. తర్వాత మనం కందిలు అయితే చూస్తుంటాం, కందిలు మనకు తెలిసిన బట్టి అయితే ఒకే కందిలు ఉంటుంది, అది రెడ్ ఇలా అయితే 5 రకాల కందిలు అయితే అమ్ముతుంటారు. రెడ్ బ్లూ బ్లాక్ ఇలాంటివి అయితే 5 రకాల కందిలు అమ్ముతుంటారు. ఈ కందిల గురించి ఇక్కడ చూస్తున్నారు కదా, హిందువుకి సంబంధించిన వస్తువులు ఇవి అంతే అలే అంత తయారు చేసుకుని వచ్చి అయితే ఇక్కడ అమ్ముతుంటారు అన్నమాట. ఈ అమ్మిన ఒక్కొక్క వస్తువులు అయితే చాలా తక్కువ రేట్లో అయితే అమ్ముతుంటారు, వీళ్ళు చాలా తక్కువ రేట్లో అమ్ముతుంటారు. కొనే వస్తువులు కూడా అలాగే కొనుక్కొని వెళ్ళిపోతారు. కొనుక్కొని ఈ అడవిలో అయితే జీవిస్తుంటారు కదా, ఈ అడవిలో జీవించే మనుషులు అయితే ఒక్కొక్క ఊరు ఒక 3-4 ఇళ్ళు అయితే ఉంటాయి. ఆ ఇళ్ళకే ఒక ఊరు అనేసి అయితే వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఆ ఊరి నుంచి అయితే వాళ్ళు పడే కష్టాలు బాబు చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా దూరం నుంచి అయితే వాటర్ మోసుకొని వస్తారు అడవిలో పడి, కావాల్సిన వస్తువులంతా అడవిలో తెచ్చి ఆ రోజంతా ఎలా గడుస్తుందో అన్నట్టయితే గడుస్తుంటారు. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇవైతే కందిలంతా. ఈ కందిలు అయితే మనమైతే అడవి కందిలు అయితే ఓన్లీ రెడ్డే కదా ఉంటాయి, అంటే కందిలు రెడ్ కాదు ఇన్ని రకాలు ఉంటాయి అంటారు. దీనికి బ్లాక్ కందిలు ఏంటి అంటే బ్లాక్ ఈ అన్ని రకాల కందిలు బ్లాకే ఒరిజినల్ అనేసి అయితే వీడు చెప్తారు. ఈ కందిలు చూస్తున్నారు కదా, ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కందిలు అన్నమాట. తర్వాత చేపలు, మనకు తెలిసినట్టు చేపలు అయితే పచ్చి చేపలు, ఎండి చేపలు, ఎండి చేపలు ఏమో అనుకుంటాం. బట్ ఈ చేపలు అయితే వెళ్ళి అక్కడి నీటిలో నదిలో పట్టేసి చేపలు అయితే పచ్చి చేపలే కాల్ చేస్తారు, కాల్ చేసి తెచ్చి అమ్ముతారు. మనం చూస్తే చేప అనేసి అయితే గుర్తుపట్టాం, ఆ రకాలైతే చేప తయారు చేసుకుని అయితే తెస్తారు వీళ్ళు. చేప చూడడానికైతే చాలా బాగుంది బట్ కాల్చింది. ఇది వీళ్ళు ఇదే హెల్దీ ఫుడ్ అనేసి అయితే అమ్ముతుంటుంది చెప్తే, ఈ అవ్వగ అడిగితే చెప్తుంటుంది ఈ చేప అయితే ఇలాగే ఉంటుంది, ఇలాగే తింటాం మేము. అడవిలో దొరికిన అన్ని రకాల వస్తువులు అయితే తెచ్చి అమ్ముతారు వీళ్ళు. దొరకదు అన్నట్టయితే ఉండదు, అన్ని మార్కెట్లో అయితే దొరుకుద్ది, దొరకలేదు కూడా దొరుకుద్ది. వీళ్ళు కళ్ళు తాగే రీతి అయితే చాలా వెరైటీ అయితే ఉంటుంది. కళ్ళు అయితే వేడిగా అయితే చేస్తారు, వేడి చేసి గొట్టంలో వేసి ఒక రకమైన గంజాయి తగినట్టయితే కళ్ళు అయితే తాగుతారు.
దీనికి ఈ కళ్ళు ఏంటి తాగడం అనేసి మేము అడిగితే, ఈ కళ్ళు వేడి చేసి తాగాలండి, వేడి చేయకుండా తాగితే హెల్త్ పాడైపోద్ది, అందువల్ల మేము వేడి చేసి తాగుతాము, వేడి చేసి అమ్ముతాము. ఇక్కడ వచ్చి ఈ గొట్టంలో జాలి అయితే ఉంటుంది, అందువల్ల ఈ తాగితే కళ్ళలో ఉన్న ఏ చెత్త కూడా రాదు, జాలీలో అడుగుతుంది, అందువల్ల ఈ గొట్టము తాగడానికైతే ఇలా క్రియేట్ చేశాము అనేసి అయితే చెప్తుంటారు. వీళ్ళు గొట్టంలో వేసుకొని అయితే తాగుతారంట. చూడండి ఎలా తాగుతారు, చాలా వెరైటీగా అంటే ఒక టైపు కొత్తగా అయితే ఉంది.